గాంధీ ఏ ఉద్యమ సందర్భంలో సాధించు లేదా మరణించు అనే పిలుపు ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్విట్ ఇండియా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఇరవైలో ఏ సమావేశంలో తీర్మానించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కలకత్తా సమావేశం దేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారన్ ఏ రాష్ట్రంలో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బీహార్ రాష్ట్రంలో ఉన్నది మూడు రాండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాటిలో ప్రత్యేక పాకిస్తాన్ అనే ఆలోచనను వ్యతిరేకించిన కమిషన్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ క్యాబినెట్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏ సమావేశంలో ఎన్నికయ్యారు ఆప్షన్ టూ బెల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్ హుడ్ బిరుదును ఎందుకు వదిలివేశారు ఆప్షన్ వన్ జలియన్ వాలా బాగ్ ఆందోళన వలన తన నైట్హుడ్ బిరుదును వదిలివేశారు క్రింది వాటిలో గాంధీ నాయకత్వంలో గుజరాత్ లో జరిగిన సంఘటన ఏది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ టూ ఖేడాలోని రైతుల ఆందోళన జలియన్ వాలాబాగ్ నరమేదానికి నిరసనగా వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారు ఎవరు కరెక్ట్ ఆప్షన్ వన్ శంకరన్ నాయర్ గాంధీ పిలుపు మేరకు రాణి గైడైన్ లివ్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీరనారి అయితే ఈమె ఏ ప్రాంతానికి చెందినవారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ నాగాలాండ్ చౌరీ చౌర ఉదంతంతో స్వాతంత్ర్య సమరంలోని ఏ ఉద్యమం ఉన్నట్టుండి ఆగిపోయింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ సహాయ నిరాకరణ ఉద్యమం ఈ క్రింది వాటిలో ముస్లిం లీగ్ పిలుపుతో ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన రోజు ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు ఈ కింది వాటిలో గాంధీతో సంబంధం లేని ఉద్యమాన్ని గుర్తించండి ఆప్షన్ రూల్ ఉద్యమం క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ భద్రుద్దీన్ క్యాబ్జీ భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ రాజ్ బిహారీ ఘోష్ కింది వాటిలో గంగాధర్ తిలక్ ను భారతీయ అశాంతి పితగా వర్ణించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ వాలంటైన్ చిరోల్ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధిస్తాను అని తిలక్ ఏ సంవత్సరంలో ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ప్రకటించారు హింసాయుత విప్లవ మార్గాన్ని అద్భుతంగా చిత్రించిన బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైన ఫతేర్ ధాబీ నవల రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ టూ శరత్ చంద్ర చటర్జీ అభినవ భారత్ అనే రహస్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు కరెక్ట్ ఆప్షన్ త్రీ గణేష్ సవార్కర్ ఈ క్రింది వాటిలో మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అని అన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ చర్చిల్ బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు ఆఫర్ ఏ సంవత్సరంలో జారీ చేసింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో హైదరాబాద్లో ప్రభుత్వం ఏజెంట్ జనరల్గా ఎవరిని నియమించింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ కెఎం మున్షి నేను సామ్యవాదిని అని చెప్పిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆగస్టు తిరుగుబాటు అనేది కింది వాటిలో దేనికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ క్విట్ ఇండియా ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడు అయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బెల్గామ్ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండియన్ నేవీ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ముంబాయి రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో లభించింది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జలియన్ వాలాభాగ్ ఊచకోతకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం తనకు ప్రసాదించిన నైట్హుడ్ బిరుదును వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన ఏకైక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బెల్గాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బర్దోలీ సత్యాగ్రహ ఉద్యమం నడిపించిన నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వితంతు వివాహాన్ని అధికంగా ప్రోత్సహించిన సంఘ సంస్కరణవాది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కింది వారిలో వితంతువుల బడి శారదా సదన్ను ప్రారంభించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ పండిత రమ్మబాయి క్రింది వాటిలో సాధారణ బ్రహ్మ సమాజ్ను ప్రారంభించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ కేశవ్ చంద్రసేన్ ఒకే జాతి ఒకే దైవం ఒకే మతం అందరికి అని బోధించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నారాయణ గురు బ్రహ్మ సమాజం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రభావం చూపింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ మహారాష్ట్ర ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్